ఈ వీడియోలో ఈరోజు చికెన్ ధమ్ బిర్యానీతో మేము ముందుకు వచ్చాము. చికెన్ ఫ్రెష్ చికెన్ వాష్ చేసుకుంటున్నా, వాష్ చేసుకుని అక్కడ పెట్టుకుని స్పీడ్ అప్ పెట్టిన. ఇప్పుడు కడిగిన చికెన్లోని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా వేసుకోవాలో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టూ స్పూన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం ఎల్లిపాయ పేస్ట్. ఇది హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది, అందుకని టూ స్పూన్స్ వేస్తున్నాను అంతే. నిండుకు కూడా వేయలేదు. ధనియాల పొడి 1, 2, 3. ఇది ఓన్లీ ధనియాల పొడి కాబట్టి ఎక్కువ వేసుకున్నా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, అందుకనే వేసుకున్నాను, అందుకని చూపిస్తున్నాను. ఇది ఇది చెక్క లవంగ యాలకి గరం మసాలా స్మాల్ పింఛ్, ఎక్కువ వేసుకోకూడదు. ఈ బిర్యానీ మసాలా టేస్ట్ కోసం మొన్న ఇది పౌడరే చూపించిన, ఇట్లా చూపించలేదు. ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ వచ్చింది. బిర్యానీ ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా, కొంచెం ఇందాక మనం వేసుకున్నలే కానీ కొంచెం టేస్ట్లు వేస్తే బాగుంటుంది అన్నమాట. పసుపు కూడా స్మాల్ పింఛ్. కారం కారం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా కారం కొన్ని కొన్ని నాకు మెజర్మెంట్స్ ఉంటాయి. పావు కేజీకి ఒక స్పూన్ అన్నమాట. ఇది 1, 2. కొంచెము వేరే దానికి కూడా చేస్తున్నాం కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఆఫ్ వేస్తాను. చూడండి 4, 3, 7 మిర్చి తీసుకున్నా, ఎందుకంటే వేస్తేనే కొంచెం మంచి టేస్ట్ వచ్చింది. నా పెద్ద దాంట్లో మిర్చి కొంచెం అలవాటు. పుదీనా, కొత్తిమీర, ఆయిల్, కొంచెం కొంచెమే పడుతుంది. మిక్స్ వెల్ అంటానే ఏదో ఛానల్లో అట్లా. పెరిగి ఇప్పుడే వేయొద్దు, భయం మంచి స్మెల్ వస్తుంది. ఇది కొంచెం హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉందని చెప్పా కదా ఇందాక, ఈ కప్పు వేసుకుంటున్నా. మినిమం 120 grams కప్ అనుకుంటాను కప్పు. ఇప్పుడు ఇట్లా వేస్తే ఫస్ట్ ఇవి మసాలా ఇవన్నీ ఇట్లా పట్టుకుంటాయి అన్నమాట. ఇప్పుడు పెరిగేద్దాం. ఇప్పుడు చిన్న కలపాలి, ఇదంతా మంచి పట్టుకునేది. మంచిగా ఇట్లా మెయిన్ ఇదన్నమాట చికెన్ బిర్యానీకి. నేను ఈ మధ్య నేర్చుకున్న పర్ఫెక్ట్ అయినా ఏం చేస్తాం మా పిల్లల కోసం. ఇదివరకు నాకు రావు చికెన్ బిర్యానీలు అలాంటి, కానీ నేర్చుకున్నా ఇంట్లో వాళ్ళ కోసం. వాళ్ళు బయటే తింటున్నారు కదా, ఊకి బవాచి అవి ఇవి అంటారు, అందుకోసమే వాళ్ళు తింటుంటే మనకి హెల్త్ పాడవుతుందని ఇట్లా నేర్చుకున్నా. ఇందాక 15 మినిట్స్ అవుతుంది కలిపి బయట ఉంచి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుతుంది పెడతాను రైస్ అయిందాక. ఎక్కువైతుందని చూపిలేదు, ఫ్రైడ్ ఆనియన్స్ వేయిపోయినాయి టేస్ట్ అనేది జరుగుతుంది. ఇట్లా అనాలి ఎందుకంటే కొంచెం ఆరతయిందా. రైస్లో వేసుకునే స్పైసెస్ అండి, ఇది స్పీడప్ పెట్టిన అందుకే వాయిస్ ఓవర్ చెప్తున్నాను. అన్నీ కొత్తిమీర పుదీనా ఆల్ స్పైసెస్ వేసి నీళ్ళు మరగబెట్టుకొని దాంట్లో రైస్ వేసుకోవాలి. అది తెలియదు ఫ్లేవర్. సాల్ట్ కూడా వేసుకోవాలి, అది వీడియో క్లిప్ మిస్ అయింది. ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేసింది వాటర్. ఇట్లా బాగా తెరిలినాక రైస్ వేసుకోవాలి. మొన్న ఎవరో సాల్ట్ వేసారా అని కామెంట్ పెట్టారు, అందుకనే చెప్తున్నా. ఈ మనకి 70% ఉడకాలి మనం. అంతలోకి చికెన్ ఇందాక ఆనియన్స్ వేయించుకున్నది ఇదే వేస్తున్నా, ఎందుకంటే మంచిగా ఉంటుంది అని. ఇందాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసే కదా, దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని మనం కొంచెం వేసేస్తాం. ఇంకా లేట్ అవుతుంది ఇప్పటికీ.
ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసిన ఆయిల్ అడుగున ఆయిల్ వేసి మన చికెన్ చూసుకోవాలి రైస్ ఎక్కువ ఉడికిందంటే మరి ప్రాబ్లం అవుతుంది ఉడికిందా లేదా మనకు తెలుస్తుంది ఇంకో నిమిషం 75% కుక్ అయింది అంటే చూస్తే తెలుస్తుంది మనకి ఇప్పుడు ఇట్లా వార్చుకోవాలి దీనికి మార్చుకున్న రైస్ని చికెన్ పరిచిన బౌల్లో చికెన్ పరిచినాం కదా దాంట్లో వేస్తున్నాం ఇంకా మీకు కొంచెము ఎక్కువ పొడపొడ వద్దు అనుకుంటే కొంచెము నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడన్నా వేసుకోండి లేకపోతే ఒక గ్లాస్ వాటర్ అన్నా వేసుకోవచ్చు అంటే కొంచెం వీళ్ళకి పొడపొడగా ఉండాలని నేను వాటర్ వేయట్లేదు లేకపోతే వెంటనే అట్లా నీళ్ళు బౌల్ పెట్టుకున్నైనా రైస్ వేసుకోవచ్చు నెయ్యి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసిన పుదీనా ఎక్కువైనా ఆ ఫ్లేవర్ మళ్ళీ తిరిగింది కానీ రెడ్ ఆనియన్స్ ఇంకా మంచిగా వేస్తున్నాం ఇక్కడ గోధుమ పిండితోని దమ్ బయటికి ఆవిరిపోకుండా దమ్ చేయాలని అట్లా పెట్టాను ఎందుకంటే చుట్టూ పెట్టేసి మూత పెట్టేసి గట్టిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోలేదు ఫ్లేమ్ ఎక్కువ రావట్లేదని నేను కొంచెం పెద్దగానే వచ్చినా మీడియం 30 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా గట్టిగా ఏం చూద్దాం అయిందో లేదో చూడండి మంచిగా కొంచెం నెయ్యి వేస్తున్నా కొంచెం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం నెయ్యి స్ప్రెడ్ చేస్తున్నా చుట్టూ రౌండ్ తీసేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ పైన తీసుకొని లెమన్ ఆనియన్ పెట్టుకుని తింటే బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఈసారి కుక్కర్లో చేస్తాను ఎక్కువ నాన్ వెజ్ రెసిపీసే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే బాగా ఇష్టపడుతున్నారు మా వాళ్ళు బయటే తెచ్చుకుంటామని బెదిరిస్తారు అందుకని ఇంట్లో చేస్తున్నా నేను పీసెస్ ఉండండి మంచిగా ఇట్లా పొడపొడైంది ఇంకొంచెం మీకు చిన్నపిల్లలు తినలేరు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి చూసేవాళ్ళు ఈ వీడియో నచ్చితే మీకు నచ్చింది చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వాళ్ళు అనలే కానీ మీ ఇష్టం అండి ఓకేనా బాయ్.